చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ అక్కడ సానుభూతి ఉంది. ఈ ఐదేళ్లలో అతని విశ్వరూప ప్రజలు చూశారు, భయపడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నటువంటి రాష్ట్రం, నూతన రాష్ట్రం, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి విద్రోహ శక్తులు వచ్చే పరిస్థితి ఏంటనేది ఎలక్షన్లోనే ప్రజలు చూపించినటువంటి ఆదరణ స్పష్టంగా కనపడింది. ఎటువంటి పరిస్థితులు వీళ్ళ రానియకూడదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందని ప్రజలు గుర్తించారు, దానికి అనుకూలంగా తీర్పిచ్చారు. స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది సార్, మీరు ఇక్కడ పరిశీలించారు కదా? స్ట్రాంగ్ రూమ్ దాకా నేను వెళ్ళలేదు, మీకునే చూసేసాను, చూసేసాను. ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ వ్యవస్థ మీద నమ్మకం పోయినాక ఏం చేస్తాం? వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థలు కూడా ఇలాగే తయారయ్యాయి. కేంద్రంలో కలిసి పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు, ఇండిపెండెంట్గా వారించాల్సిన వ్యవస్థలు అని చెప్పి నమ్మకం పోయే పరిస్థితి ఇలా కల్పించినటువంటి ఘనత మాత్రం నరేంద్ర మోడీకి దొరుకుతా ఉంది. ఆ నరేంద్ర మోడీని అడ్డుపెట్టుకోవాలని ఏదో చేయాలనుకుంటే జగన్మోహన్ వీళ్ళ ఆశలు అడియాశలు అవుతాయని నేను తెలియజేస్తాను. అపనమ్మకం, అభద్రత ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఇవ్వాలే చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం. నరేంద్ర మోడీ ఒక దుశ్చర్యలు చూసినటువంటి ప్రజలు ఇలా అన్నిటి కూడా అనుమానిస్తాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. ఎన్నికలు జరిగిన తీరు ఒక తంతు ఒక విధంగా ఉంది. ఇవాళ కౌంటింగ్ కోసం ఇన్ని రోజులు 45 రోజుల దాకా మరి వెయిట్ చేయడం పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవాళ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందు నడిపించేటటువంటి టీఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, అన్ని అనుమానాలు రేకెత్తించే పరిస్థితి, అభద్రతా భావాన్ని పెంచే పరిస్థితుల్లో ఇవాళ ఉండటం అనేది చాలా విచారకరం. ఈరోజు రాత్రి 12:30 ఫోను, ఈవీఎంలకు సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరాలు ఏవైతే కనెక్షన్ ఇచ్చారో అవి పనిచేయట్లేదు. వాస్తవమే, పొద్దున్న అడిగితే టెక్నికల్ ప్రాబ్లం 2 గంటలు ఆగిపోయింది. ఏదో జరిగిపోయిందని అని కాదు, కానీ ఏదో అనుమానం, ఒక అభద్రత భయం. ఈ పరిస్థితి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించి స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్నీ జరిగి అందరూ కూడా ఒక భద్రంగా ఒక ధైర్యంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి అనుమానాలకు తావిచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎన్నికల కోడు అమల్లోకి రాకముందే మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మొదలుపెట్టి వరుసపెట్టి వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల్ని ఇష్టానుసారం ట్రాన్స్ఫర్ చేసిన విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముద్దాయిలు, రేటు ముద్దాయి విజయసాయి రెడ్డి ఒక పిటిషన్ వేయటం, దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ఈ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఫార్మ్ 7ల మీద దాదాపు 7.5 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి సానుభూతి పన్ను ఓట్లు తీసేయడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటి మీద పోలీస్ కేసులు ఫైల్ చేసి దానికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సి ఉండి వాళ్ళని అడిగితే ఇంతవరకు దిక్కులేదు. అంటే మా పార్టీకి సంబంధించి మేము అడిగిన సమాన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ లేవు. మేమిచ్చిన పిటిషన్ల మీద యాక్షన్ ఇనిషియేషన్ చేసిన పరిస్థితి లేదు. అదే సాయి విజయసాయి రెడ్డి, ఇంకోరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాత్రం ఏదైనా ఒక పిటిషన్ ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా స్పందించినటువంటి